ఇప్పుడే మనం పవిత్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారి ఆశయానికి తగ్గట్టుగా ఈ ప్రజలకు ఆకాంక్షకు తగ్గట్టుగా సీతారామ ప్రాజెక్టు పనులు ప్రారంభించుకున్నాం. ఇది మన జీవితంలో మన ప్రధాని రోజు కాబట్టి ఎల్లుండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇలా ఎంపీ గారు చెప్పారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఎకరానికి 4000 ఒక పంటకు అని చెప్పి అడిగితే కాదు మీరు 2 పంటలకు ఇవ్వాలి అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ రైతు దళయాత్ర ఎల్లుండి వరంగల్ ఊరుగల్ కోట మీదకి తెలంగాణ రైతుల యొక్క దళయాత్ర కొనసాగుతుంది. మహబూబ్ నగర్ నుంచి ఇప్పుడు పెద్ద చెప్పారు 50 మంది రైతులు ట్రాక్టర్ వేసుకొని ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేయాలి. జీవితాంతం కష్టాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతాంగం కోసం నిరంతరం కరెంట్ ఇవ్వడమే కాకుండా ఎరువులు విత్తనాలు సబ్సిడీలు ఇవ్వడమే కాకుండా ఎంఎస్పీ ధరని ధాన్యం కానీ పంటలు కానీ ఏ పంట పండిస్తే ఆ పంటను కొనుగోలు చేయడమే కాకుండా ఈనాడు రైతాంగాన్ని అప్పుడు పాలు కాకుండా ఉండటం కోసం పెట్టుబడి కూడా ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకని మన 16వ వార్షికోత్సవం అధికారం వచ్చి 3 సంవత్సరాలు కాబోతా ఉంది. ఈ 3 సంవత్సరాల్లోనే అతిపెద్ద కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగలుగుతున్నాం. ఒక పక్క విష్ణు తగ్గేలా నీళ్ళ చేస్తా ఉంది, జిల్లా మొత్తానికి మంచి నీళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు నీళ్ళగిరించే రైలు చేస్తా ఉంది, జిల్లా మొత్తానికి సాగు నీరు ఇస్తా ఉన్నాం. రహదారులు మీరు చూశారు మన ముందున్నటువంటి రహదారిని భద్రాచలం నుంచి ఏటూరు నగరం మీదుగా కాళేశ్వరం, కాళేశ్వరం నుంచి కవతాల మహారాష్ట్ర బోర్డుకి ఎంపీ ఇద్దరు కూర్చొని ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి గోదావరి